भारत माता की जय। वार्ड नंबर टू लो नसुपुरालोनी डबल बेडरूम इल्लु पोया रहदारी एदैते उंदो चंद्रना कॉलनीलो गत नेल कादु गत संवत्सरं नुंचि रोड दुस्थि ई विधंगा उंदी। इक्कड वर्षं मोसे चालु मरी घोरंगा ई ओक एरिया तयारवुतुंदी। इंको विधंगा अंटे इदे लैन्लो रेंडु स्कूल्स उन्नायि। रेपो माको स्कूल स्टार्ट కాబోతున్నాయి కానీ అధికారులు మాత్రం నిద్రపోతురు। ఇంకోటి స్థానిక ఎమ్మెల్యే గారు కూడా ఆయనకు ప్రజా సమస్యలు పట్టాయి। ఏమంటే ఇంట్లో ఉంటాడు తన అనుచరులతో పని చేపిస్తాడు। వాళ్ళ అనుచరులేమో అనధికారికంగా వచ్చి రసూల్పురలో మేము అధ్యక్షం ఇచ్చేస్తాం అని చెప్తుంటారు। కానీ ఈ రోజు ఈ రోడ్ చూసే మనకు అర్థమవుతుంది మొన్న వచ్చిన వర్షానికి ఓరంగా ఒక దుకాణం కిరాణా దుకాణం వ్యక్తి ఆ డ్రైనేజ్ లో పడడం జరిగింది। ఈ డ్రైనేజ్ మంచి చేయాలని కొత్త డ్రైనేజ్ చేశారు కానీ అది వేసినా వృధా అయిపోయింది। కాబట్టి అధికారులు ఎమ్మెల్యే సాయన గారు ముందుగా విడి ఈ యొక్క ప్రాంతం ఈ యొక్క రోడ్ దృష్టిని మంచి చేయాలని కోరుతున్నాము। శివన్ ఈ కూడా తీసుకున్న బండ్లు పోయేటప్పుడు ఏంది పరిస్థితి అనేది కూడా తీసుకున్నా। నా పేరు రామయ్యనేలు ఇక్కడ బీజేపీ కార్యకర్తను। ఇక్కడ మనం చంద్రనగర్ కాలనీ ఈ దుస్థితి మీరు చూస్తూనే ఉన్నారు గత సంవత్సరాల నుంచి ఇదే పరిస్థితి ఉన్నది। ఇక్కడ చిన్న చిన్న పిల్లలు చదువుకునే వాళ్ళు ఉన్నారు। ఇక్కడ ఉద్భవ్ స్కూల్ అని ఒకటి ఉన్నది వివేక మోడల్ స్కూల్ అని చిన్న చిన్న పిల్లలు పెంచుకుంటే వాళ్లకు నడుముల మంతు నీరు వస్తున్నాయి వర్షాకాలం వచ్చిందంటే। ఇది తొలగి వదిలేసి ఇక్కడ స్థానికంగా ఇప్పుడు బోర్డు రద్దయి బోర్డు మెంబర్ అయితే లేరు కాకపోతే స్థానిక ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లాలని మేము ఈరోజు మేము కోరుకున్నాము। మన స్థానిక ఎమ్మెల్యే సాయన గారు ఆయన దీనిపై యొక్క కాలనీ మీద పెద్ద వహించి ఈ రోడ్ ఎప్పుడు చేస్తారని మేము ప్రశ్నిస్తున్నాం। ఈరోజు ఈ కాలనీ ఈ చిన్నగారు కాలనీ ముఖ్యంగా ఇక్కడ డబుల్ బెడ్రూమ్ ఇల్లు మొదలుకొని ఇంద్రమ్మ నగరు ఇక్కడ లోపల వరకు అన్నిటికి వెళ్ళేదానికి ముఖ్యమైన దారి ఇది। ఈ డ్రైనేజ్ లైన్ వేయడమే కాకుండా దీనికి రోడ్ వేయడానికి కూడా దీనికి ఆల్రెడీ నిధులు శాంక్షన్ అయిన విషయం ఆయనకు తెలుసు। ఇద్దరు సాక్షి అయినా కూడా ఇది ఇప్పటికీ చేస్తలేరు కాబట్టి ఎమ్మెల్యే సాయన గారు కాకుండా కనీసం స్థానిక బోర్డు సిఓ గారన్న దీని మీద దృష్టి సారించి ఈ రోడ్డును బాగు చేయగలరని మేము పత్రికా ముఖంగా మేము బీజేపీ నాయకులను కోరుకుంటున్నాం। భారత్ మాతాకి జై। మీ శివ స్పోక్ పర్సన్ బాటు ఇక మన సమస్య ఇక్కడ వివేక మోడల్ గల్లీలో ఉన్నాం। మనం చూసుకుంటే మనం ఇవే గతం 6 నెలల నుంచి తొవి మోయడం కానీ డ్రైనేజ్ లైన్ ఒక 6 నెలల సమస్య చేశారు। ఆ తర్వాత రోడ్డు వేసుకోవడము చేస్తారు అధికారులు। దాని మీద స్పందించి యాక్షన్ ఇమీడియట్లీ యాక్షన్ తీసుకోవాలి। అలాగే మనం చూసుకుంటే ఇక్కడ కిరాణా షాప్లో వాళ్ళు అందరూ పబ్లిక్ రేషన్ షాప్ దగ్గర ఉన్నాం। అతని కాలుకి డ్యామేజ్ అయింది ఫ్రాక్చర్ అయిపోయింది। అతను ఇప్పుడు ఇంట్లో ఉండో వాళ్ళ మిస్సెస్ కానీ ఎవరో నడిపించుకుంటారు। అలాగే ఇక్కడ చాలామంది గరీబ్ వాళ్ళు ఉన్నాం మనం ఇక్కడ ఇక్కడ చూసుకుంటే లోకల్ ప్రజలు వర్క్ చేసుకునే వాళ్ళు అందరూ వాళ్ళ టైర్లోకి మన ఎయిర్ వచ్చి గుంతలలో పడి వాళ్ళ టైర్లలో ఎయిర్ వచ్చి అలాగే ఒక 4-5 బండ్లకి పెట్టుకొని ఉండి చేయించుకుంటుంది। తీర్చాలి రోడ్లు అధ్వానంగా చేసిన అధికారులని వెంటనే రోడ్డు నిర్లక్ష్యంగా వదిలేసిన అధికారులని ఎమ్మెల్యే సాయన గారు ముద్రనిద్ర వీడాలి ఎమ్మెల్యే సాయన గారు ముద్రనిద్ర వీడాలి భారత్ మాతా కీ భారత్ మాతా కీ భారత్ మాతా కీ। చూడండి ఈ విధంగా వార్డ్ నెంబర్ 2 రసుపురలో డబుల్ బెడ్రూమ్ పోయే రోడ్డు ఇది ఇంత అధ్వానంగా తయారైంది। ఎమ్మెల్యే సాయన గారు కానీ ఎవరు కానీ ఇప్పుడు బోర్డు మెంబర్ అవుదాం అంటే బోర్డు మెంబర్ లేడు కాబట్టి ఎమ్మెల్యే సాయన గారు మొత్తంగా వీడి ఈ యొక్క సమస్యను తొందరగా పట్టించుకొని రసూల్పుర వాసులకు కష్టం లేకుండా చూడాలని కోరుకుంటున్నాము। తొందరగా మీరు ఈ సమస్య తొందరగా తీర్చాలని మా యొక్క మనవి బట్ డిమాండ్ కూడా వార్డు నెంబర్ 2 బీజేపీ డిమాండ్ కూడా చేస్తూ ఉన్నాం।
तुंदर समस्या को भारत माता की जय। भारत माता की जय। भारत माता की जय।